నానికి సంపద ఎరువులే. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకొట సిక్స్ టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే తాత్కాలిక పందిరి పద్ధతిలో పందిరి ఏర్పాటు చేసుకొని అయితే కాకర సాగు చేయడం జరుగుతుంది. కాకర సాగు చూసినట్టయితే మీరు ప్రతిదీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ కానీ కాయలు కానీ ఇప్పటికీ నెల 15 రోజులు నాన్ స్టాప్గా ప్రతిరోజు మార్కెట్లో అయితే అమ్ముతూ ఉన్నారు. సో కాకర సాగు గురించి పూర్తి స్థాయి సమాచారం మనతో పాటు రైతు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్లో ధర ఎంత ఉంటుంది, ఒక కేజీకి ఎంత అమ్ముతున్నారు, అదేవిధంగా దీనికి మేనేజ్మెంట్ అంటే మొత్తం ఖర్చు ఎంత వస్తుంది అనేది పూర్తి స్థాయి సమాచారం కూడా మనతో పాటు రైతున్నారు కాబట్టి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది రైతున్నారు కూడా కూరగాయ సాగులో కూడా మంచి ఆదాయం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతున్నారు కూడా కొంత ఖర్చు పద్ధతిలో ఖర్చును తగ్గించుకొని దిగుబడి పెంచే మార్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి రైతులను సాగు చేసిన దాన్ని బట్టి వారి యొక్క అనుభవాన్ని మీరు తెలుసుకోవడం వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు చెప్పండి. బాలు. 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 మీ అడ్రస్ అన్న? మాది రాయకొండ తండా. రాయకొండ తండా. గ్రామ పంచాయతీ ఉత్తరం తండా. ఉత్తరం తండా. మొబైల్ జిల్లా కింద వస్తుంది ఇది. ఈ ఎన్ని ఎకరాలు అన్న మొత్తం కూడా ఇది పందిరి? ఇది ఇప్పుడు 20 గుంటలు వేసిన. 20 గుంటలు ఇది కాకర. కాకర మొత్తం మొత్తం కాకర. ఇది ఇది టమాటా. అవును. ఓకే. అయితే ఇప్పుడు కాకర పందిరి 20 గుంటలు సాగు చేశారు మీరు. 20 గుంటలకు ఎన్ని గుంజలు వేసుకున్నారు మొత్తం కూడా ఇది? మొత్తం 250 గుంజలు వేసిన. 150 గుంజలు. ఎంత పీటలు ఉందన్న ఇది మొత్తం కూడా? మొత్తం 10 పీటలు 1 పది పీటలు ఒకటి 18 కర్రలు 18 కర్రలు ఉన్నాయి. పొడుగులో ఈడ్ల పొడుగుల పొడుగులో పొడుగు ఎంత ఉంది? మళ్ళీ ఎడల్పు ఎంత ఉంది? ఎడల్పు ఒక 10 గుంజలు ఉంటుంది. 10 గుంజలు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మొత్తం జేవైర్ అన్న ఓన్లీ దేంతో వేసారు మొత్తం కూడా ఇది పందిరి మొత్తం ఇది వెళ్ళడం? ఈ కర్రకు ఫస్ట్ జేవైర్ గుంజినాక సెకండ్ ఏమో మళ్ళీ మన బస్తాల పొట్టే ఉంటుంది కదా. అచ్చా ఇది దీంతో? దీంతో ఈ బస్తాల పొట్టెలు తెచ్చి దీని మొత్తం మన దాని జేవైర్కు దాన్ని అటాక్ చేసుకుంటూ అల్లుకుంటూ పోయినా. ఎన్ని ప్యాకెట్స్ అయిపోయినా 20 గుంటలకు? ఇది 8 ప్యాకెట్లు తెచ్చిన. 8 ప్యాకెట్లు తెచ్చారు. 8 ప్యాకెట్లు అంటే ఇప్పుడు అంత సేమ్ క్వాలిటీ వచ్చిందా వేరే వచ్చినాయా మొత్తం? సేమ్ క్వాలిటీ. సేమ్ క్వాలిటీ. ఆరు ప్యాకెట్లు తెమ్మంటే నేను 8 ప్యాకెట్లు తెచ్చాను. 8 ప్యాకెట్లు. 8 ప్యాకెట్లు సరిపోయినాయా? సరిపోయినాయి. 20 గుంటలు. ఎంత డిస్టెన్స్ వేస్తారన్న మొత్తం మీరు? సాలక మధ్య కానీ ముక్క మధ్య కానీ దూరం ఉంది అది? మధ్య నుంచి పీట్నారు. 2 పీట్లు 2 పీట్లున్నర అట్లా పెట్టుకుంటూ పోయినా. ఈ సాలు వేసుకోపోయారు మొత్తం కూడా? మొత్తం సాలు. ఇది ఒక 4 పీట్లు ఉందా? 4 ఎక్కువ ఉంటుంది. 5 పీట్లు. 5-6 పీట్లు. 5 పీట్లు. ఎడెల్పు పొడుగులేం పీట్ 2 పీట్ల 2 పీట్ల సందులో గింజ పెట్టుకుంటూ పోయారు. గింజ పెట్టుకుంటూ పోయారు. సో మొత్తానికి అయితే బాగుంది. గడ్డి అయితే లేకుండా ఉంది మొత్తం కూడా? గడ్డి తేటగా ఎన్ని టైం గడ్డి దాంట్లోనే ఉంటాం. ఇద్దరు వేసిన కాడి నుంచి గడ్డి మాత్రం పూస ఉండదు. గడ్డి వల్ల దాని వైరస్ వచ్చింది. మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. నేను వేసింది ఈ సంవత్సరమే కాకర. ఒకసారి కాకర గమనించండి. ప్రతిదీ కూడా సైజ్ బాగుంది. ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది మొత్తం? ఇది ఇది జూన్లో వేసిన. జూన్లో వేసి అంటే 3 నెలలు దాటింది. ఇది 3 నెలలు దాటింది. నాకు వచ్చే నేను దీన్ని తెంపబట్టి 2 నెలల 15 రోజులు అయితే. ఈ పందిరి ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అయింది మీకు? 40,000 వచ్చింది బాబు. 40,000 అంటే ఇప్పుడు జేవరి ఉంది కదా, దానికి ఎంత ఖర్చు అయింది మొత్తం? దానికి 15-25 కిలోలు తెచ్చాను. 20 కిలోలు. 20 కిలోకి 100 రూపాయల కేజీ ఇచ్చారు. 100 రూపాయల కేజీ ఇచ్చారు. అయితే ఎక్కువ ఖర్చు దేనివల్ల అయింది మీకు? ఈ గుంజలు కోయించడం, కూలీలను పెట్టి నాటించడం, దానివల్ల 40,000 వచ్చేసింది. అంటే మీరు మీది కాదు ఇది, అంటే వేరే దగ్గర కొనుక్కొచ్చారా లేదా కొట్టుకొచ్చారా? ఒక మనిషిని పెట్టి మిషన్ పెట్టి కోయించి వాటిని నాటించాను. నాటించారు. సో అవి తీసుకురావడం వల్ల ఖర్చు అయింది. ఖర్చు ఇట్లా నాటి అంత అల్లి పందిరి ఇట్లా అంత అల్లి జేవైరితోటి గుంజి అంత దానివల్ల మొత్తానికి వచ్చేసి 40,000 వచ్చినాయి. 40,000 వచ్చింది. అయితే ఇప్పుడు మీరు కాకర ఎన్ని రోజుల నుంచి మీరు కోతేస్తున్నారు, మార్కెట్ అమ్ముతున్నారు మీరు? నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజులు. రోజుకు ఎంత పోతుంది మార్కెట్కి? రోజు మార్కెట్ అప్పట్లో 80 రూపాయల కేజీ పోయింది. 80 రూపాయలు ఒక కేజీ. అయితే అప్పుడు 80 రూపాయల కేజీ ఉన్నప్పుడు రోజుకు ఎంత దిగేది? 7,000 వచ్చేది. 7,000 వచ్చేది. అంటే ఎన్ని కింట దిగేదా? 2 కింటలు దిగేదా? కింట. రోజు కింట దిగేది? రోజు కింట. కింట 25 కిలోలు. కింట 10 కిలోలు అట్లా వెళ్ళింది. ఇప్పుడైతే 60 కిలోలు వస్తుంది రోజు మార్కెట్. రోజు వస్తుంది. ఇప్పుడు 3 నెలల పంట. 3 నెలల పంటలో నెల నెల నుంచి మీరు అమ్ముతూ ఉన్నారు. అంటే 40 రోజుల కాడ నుంచి మీరు ప్రతిరోజు కూడా అమ్ముతున్నారా, ఒక రోజు ఆ రోజు కొడుతున్నారు మీరు? ఎప్పుడు అంటే రోజు ఒక 60 కిలోలు పంపిస్తాను. అప్పుడైతే కింటలు పోయేది. ఇద్దరు పందిరి కొంచెం తీగలు కొంచెం బాగా ఎరుపు రావటం వల్ల పిందెలు సాగగా అంటే ఇప్పుడు చివరి స్టేజ్ రావడం జరిగింది. ఇప్పుడు చివరి స్టేజ్ వస్తుంది. కొంచెం కాయలు మన తీగలు కూడా బాగా ఎర్రైంది. దానివల్ల కొంచెం సైజ్ కొంచెం తగ్గుతుంది. ఇప్పటికి కూడా ఈ సైజ్ ఇట్టే ఉంది కానీ
కొంచెం లోపల చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అరవై మాత్రం 50 55 అట్లా చాలా రోజులు నడిచింది. ఇప్పుడు కొద్దిగా కాయ క్వాలిటీ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు సైజ్ కూడా తగ్గింది కనుక 30 30 40 40 పోతుంది. అయితే ఇప్పుడు ఒక 20 గుంటలు ఫందరి వేయాలంటే మొత్తం పెట్టుబడితో సహా ఎంత అయింది? ఇప్పటివరకు చివరి దశకు రావడం జరిగింది కదా ఫందరి, ఇంకా ఎన్ని కోతలు అయితే ఇవి? ఇంకా ఒక 15 నెలలు నడుస్తుంది. ఇంకా నెల నడుస్తుంది. నెల అంటే 40 రూపాయలు చొప్పున నడిచిన ఒక నెల రోజులు అంటే 30 రోజులు ఆదాయం అయితే వస్తుంది. దాని తర్వాత మీరు ఏమిస్తారు మళ్ళీ? మళ్ళీ దీన్ని నాటి దీనికి మొత్తం తీసేసి మొత్తం దున్నిచ్చి మళ్ళా పందిరి కోత పందిరిగా అల్లి దీన్ని మొత్తం దున్ని మళ్ళీ ఇదే కాకరేస్తారు. కాకరేస్తారు. సో ఇప్పుడు ఈ పందిరి ఒక 40 వేలు, దీనిపైన ఒక పెట్టుబడి ఒక 10 వేలు అయిందా? ఎక్కువ అవుతుంది. ఈ కింద కాంప్లెక్స్ కానీ పై మందులు కానీ ఎక్కువైంది. ఎక్కువ మొత్తం 40 45 50 55 ఖర్చు వస్తుంది ఒక 20 గుంటలకు మొత్తం. ఈ కింద కాంప్లెక్స్ అయితే ఏంది, ఎన్నిసార్లు వేస్తారు మీరు కాంప్లెక్స్ కింద ఎరువులు? ఎరువులు దగ్గర దగ్గర ఇప్పుడు మేము ఒక 4 5 సార్లు వేసాం. 4 5 సార్లు వేసారు. పై మందులు ఎన్నిసార్లు వేసారు? పై మందు 6 సార్లు 6 7 సార్లు వచ్చాను. దేనికి కొడతారు ఎక్కువ? ఏ సమస్య వస్తుంది కాకరలో? ఇప్పుడు కాకరలో మొత్తం నల్లి లాగా వచ్చి కొంచెం బొడ్డే వచ్చి దానివల్ల పిండి సాగగా దానికి కొంచెం అనుకూలంగా మందులు కొడతారు. ఏ మందు కొడతారు? నా పేరు ఐడియా మీకు. ఆ మందు ఒకసారి పోలీస్ కొట్టాను. ఇప్పుడు నేను వేసేది ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం కొంచెం దీనివల్ల నాకు కొంచెం లాభం పొంది. లాభం పొంది అంటే కొద్దిగా కాపాడుకుంటే సరిపోతుంది. మేనేజ్మెంట్ కట్టుకుండి కాంప్లెక్స్ కానీ పై మందు పిచ్చికారి కానీ చేస్తే సరిపోతుంది. అవును. ఇప్పుడు వర్షానికి పందిరి వంగిపోయింది. అది వర్షానికి అప్పుడు మొన్న వానలు ఎక్కువ వచ్చినాయి కదా, దానివల్ల గుంజలు ఏమైనాయి అంటే వీటి కొంచెం ముందు బరువు ఎక్కువయ్యి ఈ గుంజలు ఇట్లా లాక్కుపోయినాయి. దానివల్ల పందిరి కొంచెం వంగిపోయింది. వంగిపోయింది ఇక ఇలాగా ఇక ఈ గుంజ కరెక్ట్ స్ట్రేట్ ఉండే ఇది ఇలా వంగిపోయింది. సో కాకర సాగు వలన మంచి ఆదాయం అయితే ఉంది, కానీ బీర సాగు అనేది మీకు లాస్ నష్టం నష్టం అయిపోయింది. దగ్గర దగ్గర అది ఒక 6 7 ప్యాకెట్ తెచ్చా, అది ఒక 10 గుంటల దాకా పెట్టిన. బీర ఎందుకు పోయింది అది? అది మొత్తం దాన్ని ఇలాగనే కాకర అల్లినట్టలిచ్చి మొత్తం తీగలు ఎక్కిచ్చిన, దానివల్ల ఎక్కింది ఎంత బొబ్బ వచ్చింది, దానికి మొత్తం వైరస్ వచ్చింది. తెగులు వచ్చి మొత్తం 20 గుంటలు మొత్తం లాస్. అది 20 గుంటలు లాస్ వచ్చేసి లాస్. అదే కాకర వల్ల మీకు కొద్దిగా బయటికి వెళ్ళారు. కాకర వల్ల కొంచెం దోసకాయలు వేసాను. దోసకాయలు ఎంత వేసారు మీరు? దీనివల్ల దీని అటు వేసాను ఒక 10 ఒక 5 6 గుంటలు వేసాను, దాని మంచి రాబడి వచ్చింది. ఎంతవరకు వచ్చింది అది? దానికి ఒక అందాజా ఒక 10 వేలు రావచ్చు. 10 వేలు రావచ్చు. సో బీరా మందం దాని నష్టం అయితే దాంట్లో వచ్చింది అన్నట్టు. అవునవును. కానీ దాని దోసకాయకు పని ఎక్కువ ఏం లేదు. అది కొంచెం బలం గల భూమి మంచిగా వేసాను, మంచిగా దిగుబడి వచ్చింది. అది కూడా దిగుబడి వచ్చింది. సో కాకర అయితే కొద్దిగా మీరు చేసిన కష్టానికి కాకర నుంచి బయట వచ్చినాయి దిగుబడి. ఇంతవరకు దిగుబడి వచ్చింది. బీరకాయ వేయడం వల్ల మొత్తం లాస్ లాస్ వచ్చేసి ఇప్పుడు ఇది టమాటా ఇంకొక నెల రోజులు పడుతుంది కదా. నెల రోజులు పడుతుంది. సో మీరు చూసినట్లయితే కాకర పందిరి మీరు చూసారు కదా, ప్రతిదీ కూడా కాకర పందిరి మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవడానికి అయితే లేబర్ ఖర్చు అయితే కానీ కాంప్లెక్స్ కానీ ట్రాక్టర్ దున్నడం కానీ ప్రతిదీ చూసినట్లయితే అన్నీ కలుపుకొని 45 నుంచి 55 వేల రూపాయలు ఖర్చు అయితే దీనికి ఇన్వెస్ట్మెంట్ అయితే అయ్యింది అని రైతు మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు బీరకాయ సాగు చేయడం వలన దాదాపుగా 30 వేల రూపాయలు అయితే లాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పందిరి మొత్తం దాంతోపాటు మొత్తం వైరస్ వచ్చి మొత్తం చనిపోవడం జరిగింది కాబట్టి అది కూల్చి మళ్ళీ కొత్త పందిరి స్టార్ట్ చేయడం వలన అంత ఖర్చు అయితే రావడం జరిగింది. దాంతోపాటు దోసకాయ ఒక 10 గుంటలు సాగు చేయడం వల్ల దాని మీద 10 వేల ఆదాయం అయితే రావడం జరిగింది. కానీ అది కూడా కష్టంతో కూడుకున్న పని, దానికి చేసిన కష్టానికి ఒక 10 వేలు పెట్టిన పెట్టుబడి రావడం జరిగింది. కాబట్టి మీరు ఏ కూరగాయ పంట సాగు చేసినా అనుభవం లేకుండా మీరు దేంట్లో దాంట్లో లాభం వస్తుందని మీరు వేసినట్లయితే నష్టం వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రైతన సాగు చేసిన దాన్ని బట్టి కాకర సాగు చేయడం జరిగింది, బీరా అదేవిధంగా దోసకాయ అదేవిధంగా టమాటా కూడా సాగు చేయడం జరిగింది. టమాటా ఇంకా రాలేదు. అయితే బీరకాయ అనేది చాలా వరకు లాస్ రావడం జరిగింది, 30 వేలకు అయితే నష్టపోవడం జరిగింది మన రైతన్న. దాంతోపాటు కాకర మీద అయితే 3 నెలల పంట కాబట్టి ఇది 3 నెలల్లో 40 నుంచి మార్కెట్కి వెళ్తున్నారు కనుక ఆ రికవరీ అనేది కాకరలో రావడం జరిగింది. కానీ లాభం అయితే అంతగా రాలేదు. 80 రూపాయలు మార్కెట్లో ధర ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా చేసిన పెట్టుబడి అయితే మళ్ళీ రికవర్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న పంట ఇప్పుడు చూసినట్లయితే క్వాలిటీ తగ్గిపోవడం జరిగింది. దాంతోపాటు అంత సైజు చూసినట్లయితే మీరు క్వాలిటీ సైజు కూడా తగ్గింది కాబట్టి వర్షం అధికంగా కురుస్తుంది కనుక దానివల్ల ఈ పురుగు సమస్య వలన కాయ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంది. అదేవిధంగా పందిరి చూసినట్లయితే తెగులు కూడా రావడం జరిగింది కనుక రైతుకు కూడా పూర్తి స్థాయిలో లాభం అయితే రాలేదు. కాబట్టి రైతన్న మనకు చెప్పిన సమాచారం, ఎందుకంటే ప్రతిదీ కూడా అనుభవం లేకుండా ప్రతి సంవత్సరం సాగు చేసే రైతన్న ప్రతిదీ కూడా 1 2 సార్లు ఆలోచించి సాగు చేయండి. ఏ పంట సాగు చేసినా దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రతిదీ కూడా ఆలోచించి సాగు చేయండి. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ వల్ల నష్టపోకుండా చూసుకోండి. ఎందుకంటే మార్కెట్లో రేటు ఉన్నప్పుడు చూసే ధర కాకుండా మీ ఇప్పుడు సీజన్ చూసినట్లయితే సీజన్ అయిపోయినప్పుడు ఎండ మే జూన్ జూలైలో
మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే ఆగస్టులో చూసినట్లయితే మీరు 30 నుంచి 40 రూపాయలు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మార్కెట్లో డిమాండ్ ఉందని మీరు పంట వేయకండి. ప్రతిదీ కూడా దిగుబడి పెరిగే విధంగా చూసుకోండి, కానీ ధర విషయంలో ఎక్కువగా ఉందని ఆ పంట సాగు చేసినట్లయితే దిగుబడి రాకపోవచ్చు, మీకు నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది. అన్నగారు చెప్పిన సమాచారం కూడా మీతో ప్రతిదీ కూడా తెలియజేయడం జరిగింది. అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు మార్కెట్లో స్టార్టింగ్ అప్పుడు మాత్రమే కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టి 4 రూపాయలు వచ్చినాయి, అవి కూడా ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు 20-25 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు పోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ పంట క్రాప్ తగ్గింది. క్రాప్ తగ్గింది, అప్పుడు దిగుబడి ఎక్కువ ఉండేది, ఒక 10 రోజులు రేట్ ఉంది, అప్పుడు ఉన్న డబ్బులు రికవర్ అయినాయి. అవునవును, మీరు చేసిన పెట్టుబడి కష్టమే. ఏం మిగిలిన పాట ఏం లేదు వీటి వల్ల. వీటి వల్ల కష్టంతో మొత్తం కుడుకుని గడ్డి మాత్రం ఎన్ని టైం పీకుతూనే ఉండాలి, దాంట్లో గడ్డి అయితే ఉండదు, మొత్తం నల్లి వస్తుంది. దాన్ని నల్లి వస్తుంది, గడ్డి ఎక్కువ ఉంటే రసం పిలిచే పురుగులు అటాక్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది. ఇట్లా కా సైజ్ ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు 80-60 రూపాయలు 70 రూపాయలు అమ్మారు. 60-70 అలాగే పోయినాయి ఆ టైంలో. ఇప్పుడైతే తగ్గిపోయింది మొత్తం. ఇప్పుడు ఎందుకంటే క్వాలిటీ కూడా తగ్గిపోయింది, మార్కెట్లో సరుకు ఎక్కువ వస్తుంది, అంటే ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి సప్లై పెరిగింది కనుక డిమాండ్ కూడా తగ్గింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు సాగు చేయండి ఎవరైనా రైతులు చేస్తున్నట్లయితే. ఎందుకంటే ఈరోజు తాత్కాలిక పద్ధతిలో మన రైతన్న సాగు చేశారు కాబట్టి ఇప్పటికీ 3 నెలల పంట కాబట్టి ప్రతిదీ కూడా చూపించడం జరిగింది. మీకు కొందరు అంటున్నారు 2 లక్షలు 3 లక్షలు వచ్చిందని చాలామంది రైతులు కూడా చెప్తూ ఉన్నారు. సో అది నమ్మి మీరు సాగు చేసినట్లయితే కొంతవరకు రావచ్చు, కొంతవరకు నష్టపోవచ్చు కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించండి. ఎందుకంటే చూసే ముందు ఆ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎంతవరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది, ఏ సీడ్ ఎంచుకోవడం జరిగింది అది కూడా మీరు చూడాలి. ప్రతిదీ కూడా తెలియకుండా మీరు కూరగాయ సాగులోనే ఎక్కువ ఆదాయం ఉందని మీరు సాగు చేసినట్లయితే నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి సాగు చేయండి. కూరగాయ పంటల్లో కూడా మంచి లాభాలు వస్తాయి, అవి ఎప్పుడంటే వాతావరణం అనుకూలించినప్పుడు, మార్కెట్లో ధర ఉన్నప్పుడు మాత్రమే డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, రైతు గిట్టుబాటు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే గిట్టుబాటు ఏముంది, గిట్టుబాటు లేదు. వర్షం తోటి మొత్తం కాలు సైజు తినగొచ్చి రైతు ఇక్కడ మొత్తం లాస్లో ఉంది. లాస్లో ఉంది. సో ఇదండి ఈరోజు సమాచారం.